దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు అనుదినము వింటుంది మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు 25వ కీర్తన 2-3 వచనాలు చదువుకుందాం. నా దేవా, నీ యందు నమ్మికించున్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడను సిగ్గునొందడు. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడను సిగ్గునొందడు. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దావీదు దేవుని మీద ఎంత అపారమైనటువంటి విశ్వాసం, దేవుని మీద ఎంత నమ్మిక ఉందో వాక్య భాగం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. నా దేవా, నీయందే నమ్మికించున్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడనూ సిగ్గునొందడు. నిజంగా దేవుని సన్నిధిలో ఆయన మీద సంపూర్ణంగా ఆనుకొని ఆయన సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు మనం పొందుకున్న ఆశీర్వాదాలు, మనం ఊహించలేని ఆశీర్వాదాలు పొందుకుంటాం. మన ఊహ కందని గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఆయన సన్నిధిలో కనిపెట్టే వారికి, ఆయన ఆశ్రయించే వారికి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఉదాహరణకు చూసినట్లయితే హన్నా, నాకు మగబిడ్డ ప్రభువా, మగబిడ్డ ఎందుకు కోరుకుందనంటే దేవుని సన్నిధిలో సమర్పించడం కోసం. సిలోహు దేవాలయంలో దేవుని పరిచర్య కొరకు నా కుమారుడు ఉండాలి అనే ఉద్దేశంతో దేవుని సన్నిధిలో హన్న ప్రార్థన చేసింది, నాకు మగబిడ్డ ప్రభువా అని ప్రార్థన చేసింది. దేవుని సన్నిధిలో కనిపెట్టింది. కనిపెట్టినట్లే సమూయేలు లాంటి గొప్ప ప్రవక్తను, గొప్ప యాజకుడును, అలాగే గొప్ప న్యాయాధిపతిని దేవుడిచ్చాడు. ఆయన సన్నిధిలో కనిపెట్టే వారికి సిగ్గుపరిచే దేవుడు కాదైనా. అలాగే సారా అబ్రహాము జీవితం చూసినట్లయితే 25 సంవత్సరాలు దేవుని సన్నిధిలో కనిపెట్టారు. దేవుడు వాగ్దానం చేస్తాడు, నీకు వాగ్దాన పుత్రుడిని ఇస్తున్నాను, నీ వంశం నుండి రాజుల్ని నేను రాబోయే దినాల్లో తీసుకురాబోతున్నాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినట్లుగానే దేవుడు ఇస్సాకుని దేవుడిచ్చాడు. అలా ఇస్సాకును పొందుకోవడం కోసం 25 సంవత్సరాలు దేవుని సన్నిధిలో కనిపెట్టారు. కనిపెట్టినట్టే దేవుడు ఇస్సాకును బహుమానంగా ఇచ్చాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో దేవుని సన్నిధిలో ఏ విషయాలు కనిపెడుతున్నారు? ఆయన సన్నిధిలో కనిపెట్టే వారికి ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు, ఆయన జవాబిచ్చే దేవుడు. మీరు ఏ విషయంలో దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తున్నారో అది పొందుకోవడానికి కొంచెం ఆలస్యమైన దేవుడు తప్పనిసరిగా మీకు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఏ విషయంలో మీరు కనిపెడుతున్నారో ఆ కనిపెట్టినవన్నీ ఒక దినాన్ని పొందుకుంటాం. హన్నా ప్రార్థన విని సమయం లాంటి ప్రవక్తను ఇచ్చినట్లుగానే మీ జీవితంలో కూడా అలాంటి జయాన్ని ఇస్తాడు, అలాంటి బహుమానాన్ని మీకు ఇస్తాడు. అలాగే అబ్రహాము సారమ్మ ప్రార్థన చేసినప్పుడు ఇస్సాకు కోసం 20 సంవత్సరాలు కనిపెట్టారు. ఆయన సన్నిధిలో కనిపెట్టే వారికి ఎంతమాత్రము సిగ్గుపరిచే దేవుడు కాదు. విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రాణపూర్వకంగా మనం చేస్తాను. నువ్వు ఏ విషయంలో దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావో ఆ ఆశతో దేవుని సన్నిధిలో మీరు కనిపెట్టినట్లయితే తప్పనిసరిగా మీరు పొందుకుంటారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు
మీకు అనుగ్రహించి నడిపించిన కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, మా ప్రియులు ఏ విషయంలో అయితే ప్రభువా మీ సన్నిధిలో కనిపెట్టి వాటిని పొందుకోవడానికి ఎదురు చూస్తున్నారో ప్రభువా, మీ చిత్తానుసారంగా ఇదిగో ప్రభువా మీ సమయంలో ప్రభువా తప్పనిసరిగా జవాబిచ్చి వారి జీవితంలో గొప్ప జయమేమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీకు కొందనాలు. ఇదిగో ప్రభువా మీ సన్నిధిలో కనిపెట్టే వారికి ఎంత మాత్రము సిగ్గుపరిచే దేవుడు కాదని ఇదైనా మీరు వాగ్దానం చేశారు ప్రభువా. దావీదు జీవితంలో నైనా వారు పొందుకున్నట్లుగానే వీరి జీవితంలో కూడా ప్రభువా ఏ ఆశీర్వాదం అయితే కనబడుతున్నారో ఆశీర్వాదం పొందుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని సన్నిధిలో మీరు కనిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప జయమిచ్చి నడిపించట్లో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించిందిగాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.